సంస్థల బిల్లుకు వ్యతిరేకంగా బద్వేలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓబులాపురం రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం రోజు తెలుగింటి ఆడపడుచులంతా ఆనందంగా రథం చేసుకుంటున్న పరిస్థితుల్లోని అమరావతిని మూడు ముక్కలుగా చేసి సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. భారతదేశంలో పార్లమెంటరీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం రాష్ట్రానికి ఒకే కెప్టెన్ అని చెప్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని తొంగలో తొక్కి మూడు రాష్ట్రాలకు ఆమోదం తెలపడం అన్యాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీకటి రోజు. మరి ఈరోజు వైకాపా ప్రభుత్వము అమరావతి రాజధాని చంపేసి విశాఖపట్నం రాజధానిగా తీసుకెళ్తుంది. 2014లో విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని, అలాగే అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీలో ఉన్న అక్కేనాయుడు గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, అలాగే అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఇస్తామని ప్రామిస్ చేసి విభజన చట్టంలో అది ఏర్పరిచి, మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాజధాని ఏ విధంగా ఏర్పాటు చేయాలని దాని మీద ఎంతో కసరత్ చేసి అక్కడ అమరావతిని రైతులను ఒప్పించి దాదాపుగా 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకొని దాదాపు 29,000 కుటుంబాలు ఈరోజు సాక్రిఫైస్ చేసినాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కూడా 20,000 ఎకరాలు కలుపుకుంది, దాదాపుగా మొత్తం 50,000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఒక 10,000 ఎకరాలు గవర్నమెంట్గా ఉంచుకొని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కింద దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఆ 10,000 ఎకరాలతో సంపాదించవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో అది తనకు తానుగా అభివృద్ధి చెందగలిగిన ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఈరోజు దాదాపుగా ఒక 80% బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేసి ఈరోజు 2019లో మరి ముఖ్యమంత్రిగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు దాన్ని కట్టారనే ఒక ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారికి పేరు రావాలనే ఉద్దేశంతో ఏమాత్రం ఆలోచన లేకుండా అమరావతిని కంప్లీట్గా చంపేసి విశాఖపట్నానికి తీసుకెళ్తున్నారు. మూడు రాజధానులు అంటున్నారు. విశాఖపట్నంలో ఒక రాజధాని, మరి అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని. ఇది ఏమాత్రం కూడా ఏ ప్రాతిపదికన ఏ శాస్త్రీయ పద్ధతులు కూడా కాకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా వారు మూడు రాజధాని ప్రాతిపదికన దేశంలో ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ వారిని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎక్కువగా నష్టపోయేది మనమే, రాయలసీమ ప్రజలమే. ఒక హైకోర్టు ఇచ్చినంత మాత్రాన రాయలసీమకి ఏ విధంగా ఉపయోగం లేదు. అక్కడ మహా అంటే మనకు జిరాక్స్ సెంటర్స్ వస్తాయి. హైకోర్టు రాష్ట్ర ప్రజలందరికీ అవసరం లేదు, ఏ కొంతమందికే అవసరము. దానివల్ల రాయలసీమకు వనగూడేది ఏమీ లేదు. కియా లాంటి గొప్ప సమస్య పరిశ్రమలను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచించాలే కానీ ఒక భిక్షగా మనకు హైకోర్టు వేసినంత మాత్రాన ఏమాత్రం మనము అభివృద్ధి పదంలో వెళ్తాము. ఒకసారి రాయలసీమ ప్రజలను ఆలోచించండి. మరొకసారి నేను ప్రజలందరికీ గుర్తు చేయదలుచుకున్నానండి, రాజశేఖర్ రెడ్డి గారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలను చంద్రబాబు నాయుడు గారు అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఫినిష్ చేశారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తే రాజశేఖర గారి పీరియడ్లో కంటిన్యూ అయింది. మరి అలాగే మెట్రో రైలు మరి హైదరాబాద్కి వస్తే రాజశేఖర రెడ్డి గారు స్టార్ చేస్తే అది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అంటే కంటిన్యూ అయిపోయి ఈరోజు కేసీఆర్ గారు దాన్ని ఫినిష్ చేశారు. ఇదంతా ఒక్కొక్క పథకాలను కానీ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకులు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఉన్న వాటిని కంటిన్యూ చేస్తారు, వాళ్ళ పేరు కూడా ముద్ర వేసుకుంటారు. ఇలాంటిది ఏందో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం స్టార్ట్ చేస్తే అది కూల్చివేయాలని ప్రజావేదికతో కూల్చివేసినంత కర్కశత్వం ఒక రకమైన అది వినాశ బుద్ధి. ఈ విధంగా దాంతో స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పెద్ద రాజధానినే ఈరోజు నాశనం చేసిపెట్టారు.